మెదక్ పట్టణంలోని కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని 35 లక్షలతో జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం రైల్వే రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులతో మెదక్ రైల్వే లైన్ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. బ్రహ్మాండంగా నిండు కుండలాగా హల్దీ ప్రాజెక్టు ఉంది. దాని కెనాల్ నెట్వర్క్ ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో అప్పటి పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక 25 కోట్ల రూపాయలతో హల్దీ ప్రాజెక్టు ఆధునీకరణ, అదేవిధంగా హల్దీ ప్రాజెక్టు కెనాల్స్ అన్నీ కూడా సిమెంట్ లైనింగ్ చేసే విధంగా ఒక 25 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్ళినాయి. దాని విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆశీస్సులతో త్వరితంగా దాన్ని కూడా మంజూరు చేసుకొని ఇటు హల్దీ ఆధునీకరణ, అదేవిధంగా ఇటు మన గణపురం ప్రాజెక్టు ఆధునీకరణ పనులు రెండు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మంజూరు చేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు చెక్ డ్యాంలు మంజీరా మీద 9 చెక్ డ్యాంలు నిర్మిస్తూ ఉన్నాం. ఇప్పటికే 2 పూర్తయినాయి. మిగతా 7 పనులను కూడా ఈ సీజన్లోనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే విధంగా గట్టిగా పనిచేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంజీరా మీద ఒక్కటంటే ఒక్క చెక్ డ్యాం కూడా ఇవ్వలేదు. 70 ఏళ్లలో మన కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలకులది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని 9 చెక్ డ్యాంలను మంజీరా మీద మంజూరు చేయడం జరిగింది. హల్దీ మీద కూడా ఒక 5 చెక్ డ్యాంలు మంజూరైనాయి. దాంట్లో 4 చెక్ డ్యాంల పని ఇప్పటికే పూర్తయింది. ఇంకొక చెక్ డ్యాం పని నడుస్తూ ఉంది. దాన్ని కూడా ఎంత వీలైతే అంత తొందరగా, ఎందుకంటే నీళ్లున్నాయి. మన కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినా కనుక కొంచెం పని ఇబ్బందిగా ఉందని అన్నారు. బట్ ఎప్పుడు వెసులుబాటు కలిగినా ఆ ఒక్క చెక్ డ్యాం పనులు కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి కూడా ఇంజనీర్లను ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈరోజు మెదక్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఒకటి మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఇది ముఖ్యంగా కరోనా పరీక్షకు ఇంతకుముందు ర్యాపిడ్ టెస్ట్ మాత్రమే మన జిల్లాలో అవకాశం ఉండేది. ఆర్టీపీసీఆర్ టెస్టు అది కొంత శాంటిటీ ఎక్కువ కనుక ఇది మన జిల్లాలో కూడా ఈరోజు ఆర్టీపీసీఆర్ ల్యాబు ఒకటి పనులు పూర్తయినాయి. రేపటి నుంచి ఆర్టీపీసీఆర్ ల్యాబ్ కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.